బాబుగారి కేసులో కనబడుతున్నదే అంటే లక్షణాలన్నీ చూస్తుంటే, ఇది ఎవరు చెప్పేది కాదు, జోష్యం కాదు, కానీ కనబడుతున్న పిక్చర్ అయితే మాత్రం కేంద్రం ధైర్యం చేయట్లేదు చంద్రబాబు గారిని డైరెక్ట్గా టచ్ చేయడానికి. యాక్చువల్గా జిఎస్టీ ఆధారంగా, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ఆధారంగా కేంద్రం రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే ఎప్పుడో తీసుకెళ్ళి బొక్కలో దోసేసేది, అప్పుడైతే అసలు అడగడానికి కూడా ఏముండేది కాదు, ఎందుకంటే ఆధారాలు అక్కడ కనబడుతున్నాయి కాబట్టి. ఏది షాపోంజి పల్లంజీ కేసులోనూ కనబడుతున్నాయి, శ్రీనివాస్ దగ్గర దొరికిన డాక్యుమెంట్స్ కనబడుతున్నాయి, తర్వాత ఇతర అంశాల మీద అది రూటింగ్ అయింది కూడా కనబడుతుంది. ఈడీ అరెస్టుల నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా కనబడుతున్నాయి, కాబట్టి అందులో ఏ ఇష్యూ లేదు. కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఇచ్చాను వెనక్కి దగ్గర, లైక్ కవిత ఇష్యూలో వెనక్కి దగ్గర అంటే ప్రభుత్వంగా ఒత్తిడి చేయట్లా, చట్టానికి తనపంత అని చేసుకొని ఏమంటున్నాను, ఒత్తిడి లేకపోతే దర్యాప్తు సంవత్సరం మాకెందుకు వచ్చింది మంట చేతులు కాల్చుకోవడం వీళ్ళు ఆగిపోతారు. అందుకే కవిత ఇష్యూలోనైనా దీంట్లోనైనా మార్పు జరిగింది. అయితే జగన్ భుజం మీద నుంచి తుపాకీ కాలడానికి ఉపయోగం ఉంటుంది. ఇక్కడ జగన్ ఎప్పుడైతే ఈ కేసులు పెడుతున్నారో, ఈడీకి రేపొద్దు నోటీస్ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మాకే పాత్ర లేదు లేదంటే ఇందులో చంద్రబాబు గారిని విచారించాల్సిన అవసరం ఉందో లేదో ఈడీని అడగండి, ఈడీ ఇందులో మిగతా వాళ్ళని చేసింది, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి ఆ కాగితాలు కావాలని కోర్టు నుండి నోటీసులు పంపించారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు అంతకుముందు స్వాధీనం చేసుకున్న కాగితాలన్నీ ఇస్తారు, ఈడీ వాళ్ళ అటాచ్మెంట్ కాగితాలను ఇస్తారు, ఈ రెండు వస్తే బాబు గారికి సంబంధించిన కీలకం అవుతుంది. అప్పుడు ఆయా దర్యాప్తు సంస్థలు తాము దర్యాప్తు చేయడానికి రెడీనా కాదా అన్నటువంటి చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎస్ అంటది, టీడీపీ నో అంటది, కేంద్రం ఎస్ అంటది. అది జరిగిందంటే చాలా సీరియస్ పరిణామం.